Hi everyone, welcome to IQ Academy. So, AAAT classes lo manamu chapter 11 trigonometry ane chestam. Already two parts appai, idi third part lo inkoni questions anedi manam solve chestam. Ela solve cheyalane question okokati ga chuddam. Cos 225 degrees. Cos 225 degrees. So 225 degrees manaku angle teliyadu. కానీ 90, 180, 270, 360 వీటిలో ఏదో ఒక నంబర్ వాడుకొని దాని దగ్గరలో ఉన్నది యాడ్ చేసుకుంటూ దీని వాల్యూ కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు అంటే చూద్దాము. 225 దేని దగ్గర ఉంది? 180. 180 ప్లస్ 45 ఎంత? 225. 90, 180, 270, 360 ఇందులో దేనికి దగ్గర ఉంటే దాని దగ్గర వాల్యూ వేసుకోవాలి. ప్లస్ లో కానీ మైనస్ లో కానీ 180 ప్లస్ 45 ఇస్ 225. 180 ఉన్నప్పుడు చేంజెస్ ఉన్నావు అని చెప్పాను. 90 270 కి చేంజెస్ ఉంటాయి. 180 360 వస్తే ఏమే కాదు చేంజ్ కాదు. అంటే కాస్ ఆన్సర్ ఏమొస్తుంది? కాసే వస్తుంది. 45 డిగ్రీస్ అలాగే ఉంటుంది. మనం చెక్ చేయాల్సింది ఏమంటే 180 ప్లస్ అనేది ఏ క్వాడ్రంట్, దాంట్లో కాస్ ఉందా లేదా చెక్ చేయాలి. 180 ప్లస్ 90 ఇది 180. 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్. థర్డ్ క్వాడ్రంట్ లో ఆల్ సిల్వర్ టీ కప్స్ కదా. టీ అంటే టాన్ కాట్. టాన్ కాట్ మాత్రమే పాజిటివ్ ఇక్కడ, కాస్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది బయట? మైనస్ వస్తుంది. మైనస్ కాస్ 45 ఆన్సర్ 1/√2. సో ఇది తెలియాలి మనకు. ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది తెలియాలి. అన్ని పాజిటివ్. సిల్వర్ సైన్ కోసికెంట్ పాజిటివ్, టాన్ కాట్ పాజిటివ్, కాస్ అండ్ సీకెంట్ పాజిటివ్ ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్ లో. ఇది థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది. ఎలా తెలిసిందంటే 180 కంటే ఎక్కువ. 0, 90, 180, 180 కంటే ఎక్కువ థర్డ్ క్వాడ్రంట్ లోకి వస్తుంది. సో ఇది ఆన్సర్ -1/√2. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సైన్ లో √3/2 ఎక్కడ వస్తుంది? సైన్ ఏ ఇస్ ఈక్వల్ √3/2 ఇచ్చాడు. సైన్ లో √3/2 అంటే సైన్ 60 √3/2 అవుతుంది. ఏ ఇస్ ఈక్వల్ 60 డిగ్రీస్. సైన్ 60 ఇస్ ఈక్వల్ √3/2 కాబట్టి ఏ ఇస్ ఈక్వల్ 60. మనం కనుక్కోవాల్సింది టాన్ ఏ మైనస్ సీకెంట్ ఏ. టాన్ ఏ మైనస్ సీకెంట్ ఏ. టాన్ 60 వాల్యూ √3. సీకెంట్ 60 అంటే కాస్ 60 రివర్స్ చేయాలి. కాస్ 60 కి రెసిప్రోకల్ ఏదా సీకెంట్ 60? కాస్ 60 ఎంత? 1/2. 1/2 రివర్స్ చేస్తే 2. కాస్ 60 సైన్ 30 అవుతుంది. 1/2. 1/2 రివర్స్ చేస్తే సీకెంట్ 2 అవుతుంది. థర్డ్ క్వశ్చన్, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. మనకు తెలుసు ఐడెంటిటీస్, సీకెంట్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. అంటే సీకెంట్ స్క్వేర్ మైనస్ 1 ఏమవుతుంది? టాన్ స్క్వేర్ థీటా అవుతుంది. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ థీటా. కోసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ థీటా. టాన్ స్క్వేర్ థీటా కాట్ అంటే ఏం రాసుకోవచ్చు? 1/ కాట్ టాన్ రెసిప్రోకల్స్ కదా. కాట్ స్క్వేర్ ను 1/ టాన్ స్క్వేర్ రాసుకుంటాను. టాన్ స్క్వేర్ క్యాన్సిల్ వెళ్ళిపోతే ఆన్సర్ ఇస్ 1. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. సీకెంట్ ఏ, సీకెంట్ ఏ ఇంటూ 1 మల్టిప్లై చేస్తాం. సీకెంట్ ఏ ఇంటూ 1 సీకెంట్ ఏ మైనస్ సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ. సీకెంట్ అంటే ఏమైంది? 1/ కాస్ అని. సీకెంట్ అంటే 1/ కాస్ ఇంటూ పక్కన ఏముంది? సైన్ ఏ. సీకెంట్ ఏ 1 సార్, సీకెంట్ ఏ రాసేసా ఫస్ట్. సీకెంట్ ఏ ఇంటూ సైన్ ఏ అంటే సీకెంట్ అంటే 1/ కాస్ ఇంటూ పక్కన సైన్ ఉంది. దాని మీనింగ్ ఏమి? సైన్ బై కాస్ అని. సైన్ థీటా బై కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు టాన్ థీటా. సైన్ బై కాస్ ఇస్ ఈక్వల్ టాన్ అవుతుంది. పక్కనే సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ ఉంది. సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా. ఇది ఏ ప్లస్ బి, ఇది ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ విచ్ ఇస్ ఈక్వల్ టు ఐడెంటిటీ 1. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1 మనకు గుర్తుండాలి. ఎస్సీ ఎస్టీ సీసీ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1. కోసీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1. సో సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1. సో ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ కూడా 1 వచ్చింది. నెక్స్ట్ ఫిఫ్త్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్, 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. ఇది కూడా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది. ఇది ఏ ప్లస్ బి, ఇక్కడ ఉండేది ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు
a square minus b square अंटे 1 square minus cos square 1 square is 1 minus cos square theta नान पकर 1 plus cot square theta 1 plus cot square अंटे हम रास्को जो cos square theta by cos by sin अधा cot अंटे cot theta अंटे cos theta by sin theta so cos theta by sin theta square अधा गाटे square बेटा 1 minus cos square theta अंटे sin square theta 1 minus cos square theta sin square theta किंद LCM sin square उटादे sin square 1 sir sin square plus cos square sin square cancel होते है sin square theta plus cos square theta is equal to sin square theta plus cos square theta is equal to 1 मली identity sin square theta plus cos square theta is equal to 1 1 अच्छा answer इवादी identities next question number 6 होता బాగా గమనిస్తే దీని sin a cos b plus cos a sin b ఫార్ములా ఉంది ఏం ఫార్ములా sin a cos b plus cos a sin b ఫార్ములా sin a plus b ఫార్ములా sin a plus b a అంటే ఎంత ఉంది ఇక్కడ 5 b అంటే 85 5 plus 85 sin 5 plus 85 టోటల్ sin 90 sin 90 is equal to ఎంత 1 sin 90 1 మనకు వాల్యూస్ తెలుసుగా sin 0 0 sin 90 1 అవుతుంది ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఫైండ్ 2 tan theta by 1 plus tan square theta ఫార్ములా 2 tan theta divided by 1 plus tan square theta is equal to ఫార్ములా sin 2 theta ఫార్ములా 1 minus ఉంటే tan 2 theta 1 plus ఉంటే sin 2 theta సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం sin 2 थीटा थीटा అంటే ఎంత ఉంది ఇక్కడ వాల్యూ 30 డిగ్రీస్ సో थीटा ప్లస్ లో 30 సబ్స్టిట్యూట్ చేస్తాను sin 2 into 30 is 60 sin 60 is equal to √3/2 ఆన్సర్ sin 60 వాల్యూ ఎంత √3/2 సో ఈ విధంగా చాలా పెద్దగా లెంతీగా క్వశ్చన్ కనిపించినప్పటికీ కష్టంగా అనిపించినప్పటికీ ప్రాసెస్ చాలా ఈజీగా చేసేసారు మన ప్రాబ్లమ్స్ అనేది ట్రిగ్నోమెట్రీ సంబంధించి సో ఇదే మోడల్ సంబంధించి ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం అందులో కొంచెం టఫ్ లెవెల్ క్వశ్చన్స్ అని చెప్తాం ఇవి ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం ఎవాల్యుయేట్ cos 1 డిగ్రీ cos 2 డిగ్రీ cos 3 డిగ్రీ cos 99 డిగ్రీస్ వరకు వాల్యూస్ అన్నిటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తదంటే చాలా మంది క్వశ్చన్ స్కిప్ చేస్తారు ఎందుకంటే cos 1 డిగ్రీ 2 డిగ్రీస్ తెలియదు మనకు 0 తెలుసు 30 తెలుసు 60 90 తెలుసు కాబట్టి ఈ డిగ్రీస్ మనకు తెలియదు తెలియనప్పుడు ఏం చేయాలంటే తెలిసిన వాల్యూ తో స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు 1 తెలియదు 2 తెలియదు cos 1 cos 2 డిగ్రీస్ ఏమీ తెలియదు మధ్యలో ఏమొస్తుంది ఇంకా cos 30 తెలుసు cos 45 తెలుసు cos 60 తెలుసు cos 99 వరకు అంటే cos 90 వస్తుంది కదా ఇక్కడ ఎక్కడన్నా మధ్యలో cos 90 వస్తుంది అట్లే ఎంత వరకు cos 99 వరకు cos 90 డిగ్రీస్ వాల్యూ ఎంత sin 0 cos 90 రెండు ఒకటే sin 0 0 సో cos 90 వాల్యూ ఎంత అంటే 0 0 into any number is equal to 0 మధ్యలో ఒక జీరో వచ్చింది అన్ని మల్టిప్లికేషన్ ఉంటాయి ఇవన్నీ మల్టిప్లై చేస్తున్నాం మిడిల్ లో ఒక జీరో సో జీరో ఇంటూ ఎనీ నంబర్ ఇస్ ఆన్సర్ అంతా జీరో అయిపోతుంది ఏం చేయకుండా అది చూడడానికే కష్టంగా ఉంటుంది చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇటువంటివి చూడండి ఒక్క జీరోతో మొత్తం అంతా ఆన్సర్ అంతా జీరో అయిపోయింది మధ్యలో జీరో ఉంది కాబట్టి అక్కడ ఎక్కడో ఇక్కడ ఎక్కడ జీరో ఉన్నా కూడా ఇంటూ ఉండే కాబట్టి అన్ని మల్టిప్లికేషన్ లో మొత్తం జీరో అయిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నైన్త్ ది సైన్ స్క్వేర్ 1 సైన్ స్క్వేర్ 2 సైన్ స్క్వేర్ 3 ముందు లాగరిథం ఉంది logarithm of sin square 1 plus sin square 2 ila ento varaku undi chudandi sin square 89 sin cos values gurinchi cheppanu rendu complementary 89 ante inga enta add chesthe 90 avutundi 1 add chesthe 90 avutundi sin 89 undi inkoka 1 add chesthe 90 avutundi kabatti cos lo 1 ki equal aitadi value sin square 89 cos square 1 ki equal avutundi सो sin square 89 प्लस లో నేను ఏం రాసుకుంటాను cos square 1 రాసుకుంటాను cos square 1 sin cos 2 ఈక్వల్ ఎప్పుడైతే 89 plus 1 90 అయితే దీని వెనకల ఏముంటుంది 88 ఉంటుంది 88 plus 2 కదా 90 అంటే దీని వెనకల ఇక్కడ ఏముంటుంది cos square 2 డిగ్రీస్ ఉంటుంది అలాగా cos square 1 cos square 2 cos square 3 ఇటు పక్కన చే sin square 1 sin square 2 sin square 3 వస్తాయి ఇలా చూసుకుంటే log of sin square theta प्लस कास्पर्ट थीटा सो दिन लाग उठे चेले हूँ लाग ले दिखला
లాగ్ అయితే మళ్ళా టేబుల్ యూస్ చేయాలి సో లాగ్ లేదు sin స్క్వేర్ 1 sin స్క్వేర్ 2 sin స్క్వేర్ 3 sin స్క్వేర్ 89 వరకు ఇక్కడ కూడా క్వశ్చన్ లో లాగ్ తీసేయండి sin స్క్వేర్ 1 cos స్క్వేర్ 1 అంటే sin స్క్వేర్ తీటా cos స్క్వేర్ తీటా ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది sin స్క్వేర్ తీటా cos స్క్వేర్ తీటా 1 నెక్స్ట్ sin స్క్వేర్ 2 cos స్క్వేర్ 2 1 ఇలా ఎన్ని 1 లు వస్తాయి ఎన్ని 1 లు వస్తాయి అంటే టోటల్ ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ 1 నుంచి 89 వరకు ఎన్ని ఉంటాయి 89 ఉంటాయి టోటల్ అంటే 89 అంటే ఒకటి పక్కన పెట్టేస్తే 88 ఉంటాయి 88 లో రెండు రెండింటిని కలిపి కదా ఒకటి వస్తాడు sin స్క్వేర్ 1 cos స్క్వేర్ 1 రెండు కలిసి ఒక ఆన్సర్ వస్తుంది 1 అని sin స్క్వేర్ తీటా cos స్క్వేర్ తీటా 1 అవుతుంది అంటే sin స్క్వేర్ cos స్క్వేర్ రెండు కలిసి 1 వస్తాయి అట్లా రెండు అంటే పెయిర్ ఒక పెయిర్ కలిసి 1 వస్తుంది అట్లా ఎన్ని పెయిర్స్ వస్తాయి 88 లో 44 పేర్స్ వస్తాయి ఇట్లా 44 టర్మ్స్ వస్తాయి ఈ 1 లు ఎన్నిసార్లు వస్తాయి 44 టైమ్స్ అంటే ఒక్కొక్క దానికి 2 2 కదా sin స్క్వేర్ cos స్క్వేర్ రెండు కలిపి 1 sin స్క్వేర్ cos స్క్వేర్ రెండు కలిపి 1 అట్లా 44 ఒక్కో దానిలో రెండు టోటల్ 88 వస్తాయి ఇంకొకటి ఉంది ఏది ఉంది అది ఒకటి మిగిలిపోయి మధ్యలో ఉండేది అన్నిటికంటే అంటే 1 నుంచి స్టార్ట్ చేసి 89 లోపు మధ్యలో ఉండేది ఏది 45 డిగ్రీస్ ఏముంటుంది మధ్యలో sin స్క్వేర్ 45 డిగ్రీస్ ఉంటుంది అది ఒక్కటి ఇక్కడ మిగిలిపోతుంది sin స్క్వేర్ 45 డిగ్రీస్ సో ఇలా 1 లో ఎంత వరకు రాస్తున్నాం 1 1 1 1 1 44 టైమ్స్ సో 44 1 సార్ 44 ప్లస్ sin స్క్వేర్ 45 sin 45 ఎంత 1/√2 హోల్ స్క్వేర్ సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 1 1 సార్ 1 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 2 ఆన్సర్ ఇస్ 44 అండ్ హాఫ్ సో దీని ఆన్సర్ ఎంత 44 అండ్ హాఫ్ లాగ్ పక్కన ఉన్నా కూడా లాగ్ 44 అండ్ హాఫ్ దానికి వాల్యూ ఉంటుంది కాబట్టి అలాగే పెట్టాల్సి వస్తుంది లాగరిథం లేకుండా అంటే 44 అండ్ హాఫ్ ఇస్ ది ఆన్సర్ సో దీని ఆన్సర్ ఏమి టోటల్ గా 44 అండ్ హాఫ్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే దీని మధ్యలో ఉండేదో చూసుకుంటాం చాలా వరకు 1 నుంచి 89 వరకు అంటే 1 89/2 వేస్తాం అంటే 90/2 45 డిగ్రీస్ మధ్యలో ఉంటుంది sin స్క్వేర్ 45 మధ్యలో ఉంటుంది sin 45 1/√2 కాబట్టి 1/√2 హోల్ స్క్వేర్ 1/2 పక్కన ఉంటుంది ఇంకా మిగిలినటువన్నీ 89 లో ఒకటి తీసేస్తే 88 88 లో హాఫ్ ఎంత 44 44 అండ్ హాఫ్ అయిపోతుంది ఈ విధంగా నేను చూస్తూనే చెప్పేసేది 89 ప్లస్ 190/20 45 మధ్యలో ఉండేది sin స్క్వేర్ 45 sin స్క్వేర్ 45 వాల్యూ పక్కన వేసేస్తాం 1/2 మిగిలిన 88 లో రెండు రెండు కలిపి 1 అవుతుంది కాబట్టి 44 44 అండ్ హాఫ్ అవుతుంది ద నెక్స్ట్ క్వశ్చన్ sin theta is equal to cos theta అయితే sin theta is equal to cos theta రెండు ఈక్వల్ ఎప్పుడైతే sin theta cos theta వాల్యూస్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి మనకు వాల్యూస్ టేబుల్ తెలిస్తే ఈజీ sin 45 1/√2 అలాగే cos 45 కూడా 1/√2 45 డిగ్రీస్ దగ్గర sin cos రెండు కూడా ఈక్వల్ ఉంటాయి ఇక మనకు అడిగింది ఏమో చూడండి దీన్ని చూడాల్సిన అవసరం లేదు దీన్ని డైరెక్ట్ ఫార్ములా sin స్క్వేర్ తీటా cos స్క్వేర్ తీటా 1 ఇక్కడ ఏమున్నా కూడా sin స్క్వేర్ cos స్క్వేర్ ఏమైపోతది 1 అవుతుంది ఐడెంటిటీ కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ ఫార్ములా చెప్తాను గుర్తు పెట్టేసుకోండి ఎప్పుడన్నా వచ్చినప్పుడు డైరెక్ట్ గా చేసేయచ్చు ఇది మీకు 4 మార్క్స్ క్వశ్చన్ కింద ఎగ్జామ్ లో వస్తుందని పబ్లిక్ secant తీటా ప్లస్ tan తీటా ఈజ్ ఈక్వల్ టు p ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ వినండి ఎలా చేయాలి secant తీటా ప్లస్ tan తీటా ఈజ్ ఈక్వల్ టు p లో ఫార్ములా ఎలా రావాలి రాబట్టాలి అనేది చెప్తాను మనకు తెలిసిన ఐడెంటిటీ ఏమంటే secant స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఎంత అవుతుంది 1 అవుతుంది yes secant స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా 1 ఒక ఐడెంటిటీ ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి a ప్లస్ b ఇంటూ a minus b is equal to 1 secant theta plus tan theta value 3 into secant theta minus tan theta is equal to 1 so secant theta minus tan theta is equal to 1 into p am avutundi by p okavela plus ichi minus anukomante ikkada unde daniki reverse chesthe chalu secant theta plus tan theta value vadichi secant theta minus tan theta anukomante appudu p ni reverse cheyali alage cosecant theta plus cot theta ఇచ్చి x ఎంత పొందాలి cosecant theta minus cot theta కనుకోమంటే దాని రెసిప్రోకల్ చేస్తే చాలు ఇది x అయితే ఇది 1/x p అయితే
वन बै पी उदा रिवर्स प्लस माइनस ऐडेंटी अवतुदी सीकेंट स्क्वायर माइनस टैन स्क्वायर वन अलग कोसेकेंट स्क्वायर माइनस कॉट स्क्वायर वन ऐडेंटी फार्मुला यूज दी रेसिप्रोकल प्लस पी उ माइनस वन बै पी अब सो इट क्वेश्चन अभी डायरेक्ट आंसर सीकेंट थीटा प्लस इच्छी सीकेंट थीटा माइनस अड़ते दी रिवर्स पी रिवर्स वन बै पी डायरेक्ट आंसर इटे चूँ नेक्स्ट सीकेंट थीटा प्लस इच्छी टू बै थ्री सीकेंट थीटा माइनस रिवर्स टू बै थ्री रिवर्स थ्री बै टू सो प्लस इच्छी माइनस अड़ना लेदा माइनस इच्छी प्लस अड़ना रेसिप्रोकल चाल मन को इटुवंटि क्वेश्चन्स एप्पुडुच्चिना दीनि रेसिप्रोकल चेयंडि प्लस इच्चिनप्पुडु माइनस इस्ते दीनि रेसिप्रोकल ओकवेळ माइनस इच्चि प्लस इच्चिना इच्चिन दानि रेसिप्रोकल पी उंटे 1 बै पी 2 बै 3 उंटे रिवर्स चेस्ते 3 बै पी इक्कड ओक क्वेश्चन चूडंडि अट्लांटिदि सो ई रेंडु वच्चे सेम मोडल इप्पुडु चेप्पिनट्टु नेक्स्ट ई रेंडु क्वेश्चन कूडा सेम मोडल ऑलरेडी मनं 4 मार्क्स क्वेश्चन किंद मनं प्रॉब्लम डायरेक्ट प्रॉब्लम चेस्तुन्नाम cosecant theta plus cot theta is equal to p అయితే find cos theta అంటే మీ టెక్స్ట్ వర్క్ క్వశ్చన్ ఇది cos theta is equal to k square minus 1 by k square plus 1 గుర్తుందో లేదో మీ చాప్టర్ లో లాస్ట్ లో వస్తుంది ఇది cosecant theta plus cot theta is equal to k ఇచ్చినప్పుడు k ఇచ్చితే k ఇచ్చితే k square minus 1 by k square plus 1 అంటే p ఇస్తే p square minus 1 by p square plus 1 k ఇచ్చితే k square minus 1 by k square plus 1 అంటే p ఇస్తే p square minus 1 by p स्क्वायर प्लस वन ఎలా వస్తుందంటే ఈ రెండు యాడ్ చేస్తాం కొంచెం sec θ tan θ ను ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటాను ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాను ఈ రెండు యాడ్ చేసినప్పుడు tan tan క్యాన్సిల్ అయి sec sec 2 sec θ p plus 1 by p ని lcm చేస్తే p స్క్వేర్ plus 1 by p into 2 కూడా అట్సైడ్ పంపిస్తే by 2 సో sec θ డయాగ్రామ్ cos రివర్స్ p స్క్వేర్ plus 1 by 2 p ఇంకా దీనికి p స్క్వేర్ minus 1 వస్తుంది పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఇది p2 + 1 ఇది p2 - 1 ఇది 2p sin అంటే ఏమొస్తుంది p2 - 1 / p2 + 1 ఇక్కడ sin θ అంటే మీకు ఏమొస్తుంది sec θ + tan θ p బదులు k ఉంది కాబట్టి ఇప్పుడు sin θ కి ఆన్సర్ ఏమొస్తుంది k2 - 1 / k2 + 1 ఇక్కడైతే cos θ ఆన్సర్ k2 - 1 / k2 + 1 ఇటువంటి దాంట్లో అయితే sin θ ఆన్సర్ k2 - 1 / k2 + 1 ఈ డయాగ్రామ్ చూసుకుంటే సరిపోతుంది k स्क्वायर माइनस k ఉంటే k x ఉంటే x p स्क्वायर माइनस 1 / p स्क्वायर प्लस 1 అదే cos అడిగినంటే 2p / p स्क्वायर प्लस 1 tan అడిగితే ఇది tan ఇది cos ఇది sin ఇది ఏ క్వశ్చన్ కు sec θ + tan θ అంటే క్వశ్చన్స్ క్వశ్చన్ లో sec θ + tan θ is equal to something ఇచ్చి sin అడిగినా cos అడిగినా tan అడిగినా ఈ డయాగ్రామ్ సో ఈ డయాగ్రామ్ మళ్ళీ మీ కోసం వేస్తాను చూడండి secant plus tan అడిగినప్పుడు ఎలా చేయాలి cosecant plus cos ఉన్నప్పుడు ఏం చేయాలి సో క్వశ్చన్ లో secant theta plus tan theta is equal to k అని ఇచ్చారు అనుకోండి secant theta plus tan theta is equal to k ఇచ్చినప్పుడు ఇంకా డయాగ్రామ్ ఎలా అనే చూడండి secant tan ఇచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే ఇదే ఈ పక్క k square minus 1 k square plus 1 ఒక 2k ఏది అడిగితే చేస్తాం ఇక్కడ అంటే sin అడిగితే పైన sin వేస్తాం cos అడిగితే ఇక్కడ వాల్యూ వేస్తాం tan అడిగితే ఇక్కడ వాల్యూ వేస్తాం ఒకవేళ ప్లస్ బదులు మైనస్ అడిగితే secant θ minus tan θ is equal to k plus లో 1 by k సో ప్లస్ ఉన్నప్పుడు k అయితే మైనస్ ఉన్నప్పుడు ఏమవుతుంది 1 by k అవుతుంది ఇది secant plus tan ఉన్నప్పుడు ఇలా చేయాలి అలా కాకుండా క్వశ్చన్ ఏ cosecant plus cosecant theta plus cot theta is equal to k మాటలో ఉంది చాలా ఇంపార్టెంట్ ఇది అందుకనే పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను మీ కోసం secant theta plus tan theta is equal to k ఫామ్ లో క్వశ్చన్ ఉంటే ప్లస్ ఇచ్చినప్పుడు మైనస్ చేయమంటే 1 / k ఇంకా ట్రయాంగిల్ ఏమొస్తుంది k² - 1 k² + 1 2k sin అడిగితే k² - 1 / k² + 1 cos అడిగితే 2k / k² + 1 tan అడిగితే k² - 1 / 2k సో sin cos tan ఇంకా రివర్స్ లో secant cot cosecant రివర్స్ sin కు cosecant అవుతుంది రివర్స్ cos కు secant అవుతుంది tan కు cot అవుతుంది రివర్స్ అదే ఇటువంటి క్వశ్చన్ ఏ cosecant cot లో వస్తే డయాగ్రామ్ ఏమవుతుందంటే సేమ్ k² + 1 ఈ రెండే షిఫ్ట్ అవుతాయి ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి
2k k² - అప్పుడు sin అంటే పైన sin వస్తుంది cos వస్తుంది ఈ మధ్యలో tan ఇప్పుడు చూస్తానే గుర్తుపట్టేచ్చు sin θ అడుగుతే 2k k² + 1 అదే cos θ అడుగుతే k² - 1 k² + 1 ఇక్కడ చూడండి వాల్యూస్ ఏది కావాలంటే ఆ రెండు డయాగ్రామ్స్ తెలుస్తాయి సార్ cosecant θ + cot θ అయితే ఈ డయాగ్రామ్ కదా ఈ రెండు షిఫ్ట్ అయితే అంటే ఈ రెండే అక్కడ k² + 1 అలాగే ఉంటుంది సో cosecant θ + cot θ p అయితే cos θ అంటే కింది పక్క కదా సో k² - 1 k² + 1 k బదులు p ఉంది కాబట్టి p² - 1 p² + 1 అలా కావొన p ప్లస్ లో ఏదైనా అడగొచ్చు ఇప్పుడు క్వశ్చన్ ఒకటి అడుగుతాను చూడండి ఇఫ్ cosecant θ + cot θ = 4 ఫైండ్ sin θ అన్నాను ఈ క్వశ్చన్ దీనికి ఆన్సర్ ఇవ్వాలి సో cosecant θ + cot θ = 4 ఇచ్చాడు కాబట్టి మనం కనుక్కోవాల్సింది ఏమి sin θ ఈ డయాగ్రామ్ వస్తుంది sin θ అంటే 2k k² + 1 ఫార్ములాని sin θ 2k / k² + 1 k ప్లస్ లో ఇక్కడ ఉండే వాల్యూ వచ్చింది 2 × 4 / 4 = 16 + 1 = 8/17 ఈ విధంగా సింపుల్ గా చేస్తాం నంబర్ ఇస్తే నంబర్ లేకుండా వాడే ఇచ్చాడు అనుకోండి k నో p నో p సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ p అడిగినాడు cos θ కదా అడిగింది ఇక్కడ వస్తుంది p² - 1 p² + 1 నెక్స్ట్ secant θ + tan θ = k అంటే పై డయాగ్రామ్ secant θ + tan θ k కాబట్టి sin θ అంటే పైన ఉంది k² - 1 k² + 1 సో ఈ రెండు డయాగ్రామ్స్ కు సంబంధించిన క్వశ్చన్స్ ఇది 13th అండ్ 14th ఒకసారి చూసుకోండి ఇది secant tan ఇచ్చినప్పుడు ఏమవుతుంది k² + 1 k² - 1 2k అదే cosecant cot ఇస్తే k² + 1 ఈ పక్క k² - 1 ఇక్కడ 2k ఈ రెండు మాత్రమే secant tan ఒకటి గుర్తుంటే cosecant cot కు దానికి ఈ రెండు రివర్స్ అవుతాయని గుర్తు పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ 15th ఎ కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ ఇస్ మేకింగ్ ఎన్ యాంగిల్ ఆఫ్ 60 డిగ్రీస్ ఒక కార్డ్ ఉందంట సర్కిల్ కు సెంటర్ దగ్గర యాంగిల్ 60 డిగ్రీస్ చేస్తాం ఒక కార్డ్ ఉంది సర్కిల్ ఉంది రేడియస్ ఎంత ఇచ్చాడు 6 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ రేడియస్ ఉంది యాంగిల్ 60 డిగ్రీస్ ఉంది ఇక్కడ నేను పర్పెండిక్యులర్ తీసుకుంటాను ఇలా అప్పుడు ఆ 60 డిగ్రీస్ ఏమవుతుంది 30 గా మారిపోతుంది 30 గా మారినప్పుడు ఇక్కడ ఎంత ఉంది 90 కింద వచ్చేసి 90 పైన ఏమి ఇచ్చాడు యాంగిల్ అతను యాంగిల్ 60 డిగ్రీస్ అది సెంటర్ అన్నాడు సెంటర్ దగ్గర 60 అయినప్పుడు 30 గా మారిపోతుంది ఇక్కడ 90 ప్లస్ 30 120 అంటే ఇక్కడ 60 అవుతుంది ఇక్కడ 60 అవుతుంది సో 60 60 60 ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అన్ని చోట్ల 60 వస్తుంది 60 డిగ్రీస్ 60 డిగ్రీస్ 60 డిగ్రీస్ ఏం ట్రయాంగిల్ ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది అన్ని చోట్ల 60 డిగ్రీస్ వస్తే ఆ ట్రయాంగిల్ ఏమంటాం మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో సైడ్స్ అన్ని ఎలా ఉంటాయి ఈక్వల్ గా ఉంటాయి సో ఇక్కడ 6 కాబట్టి ఇక్కడ 6 కాబట్టి ఇక్కడ కూడా ఎంత అవుతుంది కార్డ్ లెంగ్త్ 6 6 6 సో లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ ఇస్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ ఆన్సర్ చాలా ఈజీగా అయిపోయింది చూడండి ఏం ప్రాబ్లం ఇచ్చలేదని యాంగిల్ కూడా తీసుకోకుండా మనం ఏం చేశాము ఇక్కడ వచ్చేసి 60 డిగ్రీస్ ఉంది కాబట్టి దానికి పర్పెండిక్యులర్ వస్తే ఇక్కడ 90 + 30 = 120 ఇక్కడ 60 వస్తుంది 90 + 30 = 120 ఇక్కడ 60 వస్తుంది సో 60 60 60 మూడు 60 డిగ్రీస్ కాబట్టి అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఈ రెండు రేడియస్ 6 6 అప్పుడు కింద ఉండే కార్డ్ లెంగ్త్ కూడా ఎంత అవుతుంది 6 వస్తుంది సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి టోటల్ గా మనకు కావాల్సిన కార్డ్ లెంగ్త్ ఎంత వస్తుంది అంటే 6 సెంటీమీటర్స్ వస్తుంది కొన్ని క్వశ్చన్స్ చూద్దాం వీటికి సంబంధించి ట్రిగ్నోమెట్రీ లో చాలా రకాల మోడల్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో 16th క్వశ్చన్ చూడండి log ఆఫ్ tan 1 tan 1 డిగ్రీ tan 2 డిగ్రీస్ ఎంత వరకు ఉందంట tan 89 tan and cot are కాంప్లిమెంటరీ అని చెప్పాను tan cot రెండు ఏమైతే కాంప్లిమెంటరీ అంటే 89 ఉంటే ఇంకో 1 డిగ్రీ వస్తే 90 అవుతుంది కాబట్టి cot లో 1 డిగ్రీ ఈక్వల్ అవుతుంది cot 1 డిగ్రీ దాని ముందర cot 2 డిగ్రీస్ ఇలా వెనక్కి వస్తది ఇట్లా వచ్చేసి tan 1 tan 2 tan 3 వస్తాయి అటు పక్కన cot 1 cot 2 cot 3 వస్తాయి సో దట్ ఇస్ ఈక్వల్ టు log ఆఫ్ tan 1 tan 2 సో మధ్యలో ఎక్కడ tan 45 వస్తుంది అలాగే చూసుకుంటూ పోతే cot ఏం రాయొచ్చు 1/tan రాయొచ్చు 1/tan రాయొచ్చు
cot 1 1 by tan 1 cot 2 1 by tan 2 endukante reciprocal cot and tan are reciprocal cot nu vachesi 1 by tan raaskochu so tan 1 tan 1 tan 2 tan 2 anni cancel ellipothe maddhalo 45 degrees okati untadi so tan 45 degrees value is 1 log 1 is equal to 0 log of tan 45 okati migutundi migitha anni cancel ellipothe 89 vakante 88 untayi kabatti pairs anni cancel ellipoyi maddhalo tan 45 degrees maatrame untundi tan 45 degrees value 1 కాబట్టి log 1 is 0 ద నెక్స్ట్ క్వశ్చన్ కన్వర్ట్ 135 డిగ్రీస్ ఇంటూ రేడియన్స్ పై లో మార్చాలి రేడియన్ మెజర్ అంటే ఇండియన్ మెజర్ అంటారు పై లో మార్చాలి పై లో ఒక వాల్యూని ఎలా మార్చాలి అనేది చూద్దాం దేన్ని మార్చాలి మనం 135 135 ను దేంట్లో మార్చాలి పై లో పై అంటే ఎంత 180 సో 180 తో మల్టిప్లై చేస్తున్నా 180 తో డివైడ్ చేస్తున్నా రెండు సేమ్ పై ఇస్ 180 డిగ్రీస్ కాబట్టి వాల్యూ 22/7 కానీ డిగ్రీస్ లో చూస్తే పై అంటే 180 డిగ్రీస్ 180 డిగ్రీస్ బై 180 డిగ్రీస్ రెండు క్యాన్సిల్ పోతే మళ్ళీ 135 ఉంటుంది కాబట్టి పై తో మల్టిప్లికేషన్ పై వాల్యూ తో డివిజన్ పై యాంగిల్ తో క్యాన్సిలేషన్ చేసుకుంటే 92 సార్ 18 91 సార్ 9 45 ఉంటుంది 95 సార్ 54 సార్ 53 సార్ సో 3 పై బై 4 135 డిగ్రీస్ అంటే ఎంత 3 పై బై 4 రేడియన్ మెజర్ నెక్స్ట్ 18th క్వశ్చన్ పైకి పై నేమ్ పెడతాం అంటే రేడియన్ అని పెడతాం రేడియన్ అంటే సింబల్ సి పైన సి కనిపిస్తే రేడియన్ 3 పై రేడియన్ బై 4 పై రేడియన్ అంటాం కానీ జనరల్ గా ఉత్త పై అని చదివేస్తాం 3 పై బై 4 ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 2 పై బై 5 2 పై బై 5 ను దేంతో మార్చాలి డిగ్రీస్ లో మార్చాలి అంటే పైకి డిగ్రీస్ లో వాల్యూ వేయాలి 2 into pi value is 180 divided by 5. Pi value 180 by 5. 5 to cancel just then. 5 3s are 15. 5 6s are 30. 36 2s are 72 degrees. 5 3 are 15 more than 30 and 5 6s are. So 36 2s are 72 degrees. Next 19th question just then. Then direct value, put to bed calls in value. Can you allow us to manage? 1 radian and a dash degrees. And okay, radian. పై రేడియన్ అంటే 180 పై అంటే 180 డిగ్రీస్ మన గాస్ ఒక్క రేడియన్ కాబట్టి 180 డివైడెడ్ బై పై అవుతుంది సో 180 డివైడెడ్ బై పై అంటే 22/7 ఇది పైకి తెచ్చుకుంటే 180 ఇంటూ 7 బై 22 అవుతుంది క్యాన్సిలేషన్ చేసుకుంటే 2 11 సార్ 2 9 సార్ 630 డివైడెడ్ బై 11 11 తో 630 డివైడ్ చేయాలి 11 5s are 55, 11 7s are 77, both are 3 on the. So 57 point something, 57 degrees. Then minutes log mars the, okay degree 60 minutes ka 180 on the. 11 1s are 11. So approximate ka value put to bed for next time only check for 57 degrees, 16 minutes. Fine, okay dash on the minutes ano. డిగ్రీ మినిట్స్ సో 1 రేడియన్ ఇస్ ఈక్వల్ టు ఆ క్యాలిక్యులేషన్ అంతా కూడా మళ్ళీ చేయకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడన్నా 1 రేడియన్ వాల్యూ అడిగితే 57 డిగ్రీస్ 16 మినిట్స్ అని ఒక రేడియన్ కు వాల్యూ డైరెక్ట్ గా మీరు వేసేస్తున్నారు మళ్ళీ అంత క్యాలిక్యులేషన్ చేయకండి స్టాండర్డ్ వాల్యూ ఇది 1 రేడియన్ ఇస్ ఈక్వల్ టు 57 డిగ్రీస్ 16 మినిట్స్ నెక్స్ట్ కాట్ స్క్వేర్ పై బై 4 పై బై 4 అంటే ఎంత చూడాలి ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 కాట్ స్క్వేర్ పై బై 4 పై అంటే ఎంత 180 by 4 cancel just the 45 cot square 45 plus tan square pi by 4 idu kuda tan square pi by 4 so tan square 45 plus tan square pi by 3 plus tan square pi by 3 pi ante 180 divided by 3 answer just there 60 so value substitute cheyali cot 45 1 1 square 1 tan 45 kuda 1 1 square 1 tan 60 tan 60 value root 3 square chesthe tan 60 ki value root 3 ni square chesthe 3 untundi so ikkada 3 3 plus 1 plus 1 so total value is 5 3 plus 1 4 4 plus 1 5 then value 5
నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నంబర్ 21 చూడండి ఏం చేయాలంట sin పవర్ 6 తీటా ప్లస్ cos పవర్ 6 తీటా సో పవర్ 6 చేయాలి మనం ఎలా చేయాలి పవర్ 6 అనేది చూద్దాం sin పవర్ 6 తీటా ప్లస్ cos పవర్ 6 తీటా ప్లస్ 3 sin స్క్వేర్ తీటా cos స్క్వేర్ తీటా पावर सिक्स ने साइन स्क्वायर थीटा होल क्यूब प्लस कॉस स्क्वायर थीटा होल क्यूब रास्कुंटानु पक्कन सेम इदे ए क्यूब प्लस बी क्यूब फार्मूला ए क्यूब प्लस बी क्यूब फार्मूला ए प्लस बी साइन स्क्वायर थीटा प्लस कॉस स्क्वायर थीटा फार्मूला తెలుసునది ए क्यूब प्लस बी क्यूब फार्मूला ए प्लस बी इंटू ए स्क्वायर प्लस बी स्क्वायर माइनस ए स्क्वायर साइन स्क्वायर थीटा होल स्क्वायर प्लस बी स्क्वायर माइनस ए बी साइन स्क्वायर थीटा कॉस स्क्वायर थीटा प्लस पक्कना थ्री साइन स्क्वायर थीटा कॉस स्क्वायर थीटा अलागे पेट्टुकोंडि साइन स्क्वायर थीटा प्लस कॉस स्क्वायर थीटा वैल्यू 1 ठीक है इक्कड चूस्ते साइन स्क्वायर थीटा होल स्क्वायर कॉस स्क्वायर थीटा होल स्क्वायर ఇక్కడ 3 sin² θ cos² θ లో ఒక sin² θ cos² θ తీసేస్తే 2 sin² θ cos² θ ఇప్పుడు దీని చూడండి a² + b² + 2ab ఉంటుంది a² + b² + 2ab a² + b² + 2ab ఫార్ములా a + b² a అంటే ఎంత ఉంది ఇక్కడ sin² θ b అంటే cos² θ a + b² sin square theta plus cos square theta 1 1 ను స్క్వేర్ చేస్తే ఆన్సర్ 1 చాలా వరకు ఇలా లెంగ్త్ ఉండే క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్ ఏమొస్తుంటుంది 1 గాని 0 గాని వస్తుంటుంది చాలా సింపుల్ ఇది చూడడానికి పెద్దదిగా ఉంది లేదా దీని ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలంటే చాలా సింపుల్ నెక్స్ట్ టైం నుంచి sin పవర్ 6 theta plus cos పవర్ 6 theta ఎప్పుడు వచ్చినా దాని వాల్యూ 1 minus 3 sin square theta cos square theta సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ అయితే ఇక్కడ 1 minus 3 sin square theta cos square theta పక్కనే plus 3 sin square theta cos square theta ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ 1 సో ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టైం నుంచి చేయాల్సిన అవసరం ఉండదు sin పవర్ 6 theta plus cos పవర్ 6 theta is equal to 1 minus 3 sin square theta cos square theta ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు రెండు మూడు సార్లు రిపీట్ చేసుకోండి sin పవర్ 6 theta plus cos పవర్ 6 theta is equal to ప్రాసెస్ అంతా లేకుండా 1 minus 3 sin square theta cos square theta ఇక్కడైతే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు దీని బదులు 1 minus 3 sin square theta cos square theta plus పక్కన ఎంత ఉంది 3 sin square theta cos square theta ఉంది ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఆన్సర్ ఇస్ 1 అని చెప్పేసి డైరెక్ట్ గా చూస్తున్నాం సో sin పవర్ 6 plus cos పవర్ 6 ఇస్ 1 minus 3 sin square theta cos square theta సో ఇక లాస్ట్ క్వశ్చన్ చూద్దాం a plus b is equal to 45 ఇచ్చాడు మనం కనుక్కోవాల్సింది 1 plus tan a into 1 plus tan b సో ఈ దొక్కట్ చేస్తే మనం చాలా వరకు మోడల్స్ అన్ని కవర్ అయిపోయాయి సో 22nd క్వశ్చన్ లో a plus b is equal to 45 degrees ఇచ్చాడు a plus b is equal to ఎంత 45 ఇచ్చాడు మనం కనుక్కోవాల్సింది 1 plus tan a into 1 plus tan b tan అప్లై చేద్దాం బోత్ సైడ్స్ tan ఇటు పక్క a plus b is equal to tan 45 ఇటు పక్క tan అప్లై చేసాం tan a plus b ఫార్ములా tan a plus tan b divided by 1 minus tan a tan b so tan a plus b ఫార్ములా వేసుకున్నాను నేను tan a plus tan b by 1 minus tan a tan b is equal to tan 45 వాల్యూ tan 45 డిగ్రీస్ ఆన్సర్ ఇస్ 1 క్రాస్ మల్టిప్లై చేస్తాను tan a plus tan b is equal to tan a plus tan b is equal to 1 తో దీని మల్టిప్లై చేస్తే 1 minus tan a tan b 1 సార్ సేమ్ ఇదే ఉంటుంది 1 minus tan a tan b ఆ మైనస్ ఉండేది ఇట్ సైడ్ తెచ్చుకుంటాను tan a plus tan b ఆ మైనస్ ఇట్ సైడ్ వస్తే ప్లస్ tan a tan b is equal to అట్ సైడ్ ఏముంటుంది 1 ఉంటుంది ఇట్ సైడ్ 1 ఉంటుంది రెండో పక్కలో 1 యాడ్ చేసుకుంటాను 1 యాడ్ చేస్తే ఏమవుతుందంటే 1 plus tan a మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది మనకు కావాల్సింది ఏమి ముందర 1 plus tan ముందర 1 ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే
లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 రైట్ హ్యాండ్ సైడ్ 1 యాడ్ చేస్తాను సో 1 tan a tan b tan a tan b ఇటు పక్క కూడా 1 యాడ్ చేస్తాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 యాడ్ చేశాను రైట్ హ్యాండ్ సైడ్ 1 యాడ్ చేశాను అప్పుడు 1 plus 1 ఇట్ సైడ్ 2 అవుతుంది ఇక్కడ 1 plus tan a ఉంటుంది ప్లస్ ఈ రెండిట్లో కామన్ tan b కామన్ తీస్తే tan b కామన్ తీస్తే ఇక్కడ 1 plus tan a ఉంటుంది tan b కామన్ తీస్తే 1 plus tan a ఇక్కడ 1 plus tan a ముందర ఏం లేదు మాది ముందర 1 పెట్టుకోవచ్చు మల్టిపుల్ సో రెండిట్లో కామన్ ఉండేది 1 plus tan a సో రిమైనింగ్ టర్మ్ 1 plus tan b is equal to answer is 2 సో నెక్స్ట్ టైం నుంచి క్వశ్చన్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ అంతా మీరు చేయకుండా డైరెక్ట్ గా ఆన్సర్ ఏం పెట్టొచ్చు దీనికి 2 పెట్టేసేయచ్చు ఇటువంటి ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయితే మనకి ఎక్కడన్నా 1 plus tan a into 1 plus tan b is equal to ఏమవుతుంది 2 దీని వాల్యూ 2 అయిపోతుంది సో a plus b is equal to 45 ఇస్తే రెండు పక్కల tan అప్లై చేస్తాము క్రాస్ మల్టిప్లై చేస్తాము అన్ని ఒక పక్క తెచ్చుకొని ఆ పక్క 1 ఉంటుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 1 యాడ్ చేస్తే 1 plus 1 is equal to 2 ఇటు పక్క కామన్ తీసుకుంటే 1 plus tan a into 1 plus tan b is equal to ఎంత అవుతుంది దీని ఆన్సర్ ఎప్పుడైనా టఫ్ రావాలి క్వశ్చన్ కాబట్టి ఇటువంటి క్వశ్చన్లు డైరెక్ట్ గా వచ్చే అవకాశం ఉంది 1 plus tan a into 1 plus tan b is equal to ఎంత అవుతుంది 2 అవుతుంది a plus b is equal to 45 degrees అవుతుంది సో దీని ఆన్సర్ గుర్తు పెట్టేసుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా వస్తే sin power 6 theta plus cos power 6 theta is equal to 1 minus 3 sin square theta cos square theta డైరెక్ట్ గా మీరు అక్కడ సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ కనుక్కోవచ్చు అలాగే 1 plus tan a into 1 plus tan b a plus b is equal to 45 degrees అన్నప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుంది 2